ఒక అందకత్తెను చూడాలంటే మన రెండు కళ్ళు సరిపోవు ఎంతసేపు చూసినా పదే పదే చూడాలనిపిస్తుంది అదే వందల సంఖ్యలో అందకత్తెలు అందరూ ఒకచోట ఉంటే వాళ్లను చూడడానికి మన జీవితం సరిపోదు సరే ఎందుకు సరిపోదో చూద్దాం అని అక్కడికి వెళ్లాలని ట్రై చేయకండి ఎందుకంటే అక్కడికి మగవాళ్లకు నో ఎంట్రీ అదెక్కడ అనుకుంటున్నారా బ్రెజిల్లోని నోయ్బోర్డ్ కార్డైరో అనే గ్రామం వందల మంది అందగా తెలు పాలించుకునే రాజ్యం వారి వయసు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉంటుంది వారిలో ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు పెళ్లిళ్లు కాలేదు ఎందుకంటే ఇదివరకు ఉన్న అబ్బాయిలందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి ఉన్న ఒకరిద్దరు అబ్బాయిలు కూడా అన్నదమ్ముల వరుస అవుతారట అలా పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి ఇంతకు ముందు పెళ్లైన అబ్బాయిలతో సహజీవనం చేస్తున్నారట వీరంతా కలిసి అక్కడ ఆడరాజ్యాన్ని స్థాపించుకుని అన్ని పనులు వాళ్లే చేసుకుంటారు మగవారికి అవకాశం ఇవ్వకుండా ఆడరాజ్యంలో పెళ్లైన మగవారు పక్క గ్రామాలకు కూలి పనులకు వెళ్లి వారానికి ఒకసారి మాత్రమే ఆడరాజ్యంలోనికి వెళ్లాలని కండిషన్ పెట్టారట అంతేకాక ఆ రాజ్యంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండున యువకులను గ్రామం నుండి పంపిస్తారట వారు మళ్లీ గ్రామంలో అడుగు పెట్టాలంటే పెళ్లి చేసుకుని రావాల్సిందే మా కట్టుబాట్లకు ఓకే చెప్పే వాడిని పెళ్లి చేసుకుంటామని వారు బహిరంగ ప్రకటన కూడా చేశారట ఈ ఆడరాజ్యం ఎలా ఏర్పడిందంటే ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి ఆమె తల్లిదండ్రులు చేయబోతుండగా వద్దు అన్నందుకు గ్రామ పెద్దలు వారి కుటుంబాన్ని ఆ గ్రామం నుండి వెలివేశారట వారు వెళ్లి ఏర్పాటు చేసుకున్న గ్రామంలో మరికొంతమంది అమ్మాయిలు అక్కడికి చేరారట అక్కడే ఉన్న అమ్మాయిలలో ఒక అమ్మాయిని చర్చి ఫాదర్ పెళ్లి చేసుకుని కొన్ని వింత ఆచారాలు పెట్టి చర్చి ఫాదర్ మరణించాడట తర్వాత అమ్మాయిలు వారి కోసం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారట అప్పటి నుండి అక్కడ మొత్తం పెత్తనం అమ్మాయిలదే అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేన్యుస్ తెలుగు ఛానల్